మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఇన్నిసార్లు మేము అడుగుతా ఉన్నామే, ఏ దేశం పోయావు, ఎక్కడున్నావు, ఏం చేశావు అంటే బాధ్యత గల ప్రతిపక్ష పార్టీకి అంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బాధ్యత గల ప్రతిపక్ష నేత కాబట్టి ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పరు. అతనికి ఉన్న పిఎస్ రాజగోపాల్ ఎవరో ఉన్నారు, అతను మాత్రం చంద్రబాబు నాయుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగుతాడు, చంద్రబాబు నాయుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎక్కుతాడు. ఎక్కడికి ఎక్కుతాడు, ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు, అదే మేము ఉన్నాం. మా లీడర్ ఉన్నాడు దమ్ముగా ఢేర్గా, మా జగన్ అన్న, మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు లండన్ వెళ్తా ఉన్నాడు, పలానా టైంకి పలానా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతా ఉన్నాడు, లండన్ లో దిగుతా ఉన్నాడు, పలానా టైంకి లండన్ లో బయలుదేరుతా ఉన్నాడు, పలానా టైంకి గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగుతా ఉన్నాడని చెప్పే సమాచారం పోలీసు అధికారులు, ఇంటెలిజెన్స్, మా పార్టీ మొత్తం చెప్తా ఉంటే అసలు మీకెందుకు రాయ భయం, మీకెందుకు ఇంత ప్రశ్నగా మిగిలిపోవాల్సినంత అవసరం ఏంటి? ఇప్పటికైనా అడుగుతా ఉన్నాం, చంద్రబాబు నాయుడు ఏ దేశం వెళ్ళాడు, ఎక్కడున్నాడు, వైద్య పరీక్షల కోసం వెళ్ళాడా, విహారయాత్రల కోసం వెళ్ళాడా, విశ్రాంతి కోసం వెళ్ళాడా, పెట్టుబడిని ఆకర్షించడానికి కోసం వెళ్ళాడా, లేదంటే పెట్టుబడులకు ఆకర్షితుడై ఉన్న పెట్టుబడిని నల్లధనం మొత్తం కూడా దోచుకుని అక్కడ పెట్టడానికి వెళ్ళాడని చెప్పాలా? అది మీ బాధ్యత. ఇటువంటి దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఓదరగొట్టేస్తా ఉంటారు, ఏ దేశం వెళ్తే ఆ దేశం నుంచి చంద్రబాబు నాయుడు అక్కడ అది మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు అక్కడ ఫోటో దిగాడు, బుల్లెట్ ట్రైన్ ఎక్కడికి వచ్చేసింది, ఈఫిల్ టవర్ ఎక్కడ తెస్తున్నాడు, ట్విన్ టవర్స్ అక్కడ పెడుతున్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటకు ఈరోజు ఎందుకు నోరు మెదపట్టలేదో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు ఒక బాధ్యత కలిగిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా లండన్ వెళ్ళారు, లండన్ నుంచి మరలా తిరిగి వచ్చారు. గౌరవంగా చెప్తా ఉన్నాను, ఇంటెలిజెన్స్ అధికారులు, పోలీస్ వ్యవస్థ, మా పార్టీ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు పలానా టైంకి పలానా రోజు వస్తా ఉన్నారు. మీకెందుకు, మీరెందుకు ఈ దాఖలు దీన్ని, ఈ మిలియన్ డాలర్ల క్వశ్చన్ గానే మిగిలిపోకుండా చంద్రబాబు నాయుడు ఇవాళైనా కానీ నేను పలానా చోట పోయాను, పలానా చోట ఉన్నాను అని చెప్తే రాష్ట్ర ప్రజలు కానీ మీడియా కానీ లేదు అంటే దొంగ దారిన దొంగతనంగా సంపాదించిన నల్లధనం పెట్టుబడులు పెట్టడం కోసం దొంగచాటుగా ఈ వ్యవహారాలన్నీ జరిగాయనేది మా ప్రగాఢమైన పెట్టాడు. పెట్టకపోతే ఇంత ఇది ఎందుకు? చంద్రబాబు నాయుడుకి అలవాటు కదా, ఏ దేశం వెళ్ళినా సరే ఆ దేశం నుంచి ఒక ఫోటో, అదే దేశం నుంచి ఒక క్లిప్పింగ్ వెంటనే ఇక్కడ ప్లే అవ్వాలా, ఎల్లో మీడియా మొత్తం కూడా బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుంది, ఈఫిల్ టవర్స్ కట్టేస్తా ఉన్నాడు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య. ఇవన్నీ కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత చంద్రబాబు మీద ఉందని చెప్పేసి మరొక్కసారి దీన్ని, ఈ క్వశ్చన్కి సమాధానం చెప్పమని చెప్పి చంద్రబాబు నాయుడిని చెప్తూ డిమాండ్ చేస్తూ, అదేవిధంగా నిన్న ఒక చిత్ర విచిత్రమైన విన్యాసాలు కూడా చూశాం. ఏబి వెంకటేశ్వరరావు ఇతను రిటైర్డ్ అయిన సందర్భంలో